రెండు రాష్ట్రాలు ఒకటే కాష్టం. గొంగట్లో దొరికిన రేవంత్ రెడ్డి అనే ఆ ఒక్క వెంట్రుకే ఇవాల్టిదాకా టాక్ ఆఫ్ ది టూ స్టేట్స్. గుంభనంగా ఉండిపోయే కొన్ని గొంతులైతే పేట్రెగిపోయే అవకాశవాద మైకులు ఇంకొన్ని. ఒక్క ముక్కలో చెప్పాలంటే రెండు దాయాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరాటానికి ఇది పరాకాష్ట. ఇరుక్కున్నాడని కొంతమంది, కాదు కాదు ఇరికించారని ఇంకొంతమంది. అది ఇది కాదు, రేవంత్ రెడ్డి తప్పు చేశాడా లేదా ఇది మాత్రమే చెప్పండంటూ ముక్తసరి ప్రశ్నలు ఇంకోవైపు నుంచి. మీలో పాపం చెయ్యనివాడు ఎవడో చెప్పండంటూ ఎదురు ప్రశ్నలే తప్ప నిఖార్సైన సమాధానాలే లేవిక్కడ. చంద్రబాబు వ్యూహం ఓడిపోయిందా, చంద్రశేఖరరావు రాజకీయం గెలిచిందా లాంటి క్వశ్చన్లను పక్కన పెడితే ఈ థ్రిల్లర్ ఎపిసోడ్ ఎక్కడికొచ్చి ఆగిపోతుందన్నదే అంతుబట్టని ప్రశ్న. రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిన ఆ బాస్ ఎవరన్నా పజిల్ని పూరించే పని ఆ ఏసీబీ వాళ్లదే అయినా, అంతలోపలే తస్మదీయులందరికీ ఒకటే ఆత్రం, చంద్రబాబు నుంచి రాలిపడే ఆ నోటిముత్యాల కోసమే ఇక్కడ అంతా దోషిళ్లు పట్టేసిన పరిస్థితి. సరిగ్గా ఇక్కడే హూఇస్ ద బిగ్ బాస్ అంటూ పుష్కర కాలం ముందు 2003 సెప్టెంబర్లో అప్పటి కాంగ్రెస్ మనిషి మైసూరారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బయటపెట్టిన 3 కోట్ల ముడుపుల రీళ్లు మళ్లీ గిర్రున తిరిగేస్తున్నాయి. 2 విద్యుత్ కంపెనీల మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించిన ఒక లేఖ, అందులో దొర్లిన బిగ్ బాస్ అనే అక్షరాలు ఎవరికి సొంతమన్న సందేహం ఇప్పటికీ తీరిన దాఖలా లేదు. ఈ విషయంలో హస్తం గుర్తు చూపుడు వేళ్లైతే ఇప్పటికీ చంద్రబాబు వైపే చూపెట్టేది. కట్ చేస్తే ఇవాళ రేవంత్ వీడియో టేపుల్లో రీసౌండ్ ఇచ్చిన ఈ కొత్త బాస్ ఎవరంటూ మళ్లీ పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. ఇక్కడ కూడా ఆ చంద్రుడి మీదే అందరి కళ్ళు. టోటల్ 5 crores that you asked, I convinced my boss. So I'm putting them across the table. 50 I'm delivering now. Remaining 4.5 crores. Tomorrow my person along with the cash come and sit here. This is my personal responsibility to my boss. మచ్చలేని చంద్రుడి అంటూ పూటకొక్కసారైనా చెప్పుకునే నారావారికి ఈ తాజా మచ్చ నుంచి కూడా తప్పించుకునే సామర్థ్యం ఉందన్నది ఆ పార్టీ క్యాడర్కున్న భరోసా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తన భూస్థాపితాన్ని ఖరారు చేసుకుందంటూ ఆ తెరాస శ్రేణుల్లో పండగ వాతావరణము షురూ. అయినా ఒక్క ఏసీబీ కేసుతో భూప్రపంచం తలకిందులైపోతుందని, పార్టీలకు పార్టీలే పల్టీలు కొట్టేస్తాయంటే ఈజీగా నమ్మేసే పరిస్థితులు కూడా ఇవాళ రేపు లేనేలేవు. అసలు ఈ ఎస్సీబీలేంటి, సీబీఐ కేసులకే మన ప్రజాస్వామ్య దేశంలో దిక్కు మొక్కు లేదంటానికి డజన్ల కొద్దీ సాపత్యాలు. మొన్న జైలుకెళ్లి నిన్న బయటకొచ్చి ఇవాళ సీఎం కుర్చీ రెక్కి కూర్చున్న జయామేడం జర్నీ ఒక్కటి సరిపోదా, మన జ్యుడిషియరీ తీరుతెల్ని కొలవడానికంటూ ఎద్దేవాళ్ళు. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే రంధ్రాన్వేషకులున్నంతకాలం మన కోర్టులు దర్యాప్తుల మీద మనకున్న నమ్మకాలు ఇలా సన్నగిల్లుతూనే ఉంటాయి. సరే, మళ్లీ నోట్ ఫర్ ఓట్ దగ్గరికే వచ్చేద్దాం. ఓటుకు నోటనేది మన ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనవేసుకుపోయిన ఒకనొక సంప్రదాయం. అప్పుడప్పుడు సీసీ కెమెరాలు, స్టింగ్ ఆపరేషన్లు అడ్డుపడనంత వరకు ముడుపులిచ్చుకోడాలు, పుచ్చుకోడాలు నేరుగా రాజమార్గంలోనే నడిచిపోతాయన్నది ఒకనొక రాజకీయ ప్రాథమిక సూత్రం. పివి హయాంలో నడిచిపోయిన జేఎంఎం ముడుపులు, న్యూక్లియర్ డీల్ ఓకే కావడం కోసం ఆ బీజేపీ ఎంపీల్ని కరెన్సీతో కొట్టిన యూపీఏ వాళ్ల తెలివితేటలు, ఇవన్నీ బాగా నలిగిపోయిన పాత ముచ్చట్లే. ఇదిలా ఉంటే అసలు స్టింగ్ ఆపరేషన్లే కోర్టుల్లో చల్లవంటూ పాత సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉందంటూ ధీమాలు కూడా ఇక్కడే ఉటంకించేస్తున్నారు కొంతమంది. ఇవాల్టి రాజకీయాల్లో నైతికతకు అనైతికతకు అట్టే తేడా లేదన్నట్టే సిద్ధాంతాల కంటే సొంత అవసరాలే పరమావధిగా నడుచుకునే రాజకీయాలు అంతే కామన్. ప్రజారాజ్యం పార్టీతో అవసరం అనుకున్నప్పుడు సోనియా రాయబారిగా చిరంజీవి ఇంటికొచ్చి బేరమాడిన ఏకే ఆంటనీ జరిపిన మంతనాల మీద మనకెవరికీ ఇప్పుడు ఆసక్తులు లేవు. రాష్ట్రంలో 2 ఎమ్మెల్సీలు, కేంద్రంలో తనకో క్యాబినెట్ పోస్ట్ అంటూ మెగాస్టార్ చేతిలో పడ్డ ఆ తైలాల్ని
ముడుపులు అని పిలుచుకుంటే తప్పేంటన్నది కొంతమంది ప్రశ్న. కొత్తగా పురుడు పోసుకున్న జగన్ పార్టీలోకి వలసల్ని అడ్డుకోవడానికి ఖరీదైన ఇంపోర్టెడ్ కార్లను అడ్డుపెట్టారంటూ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి మీదొచ్చిన అనుమానాల్ని ముడుపుల జాబితాల్లో చేర్చుకోవచ్చుగా. మొన్న రాష్ట్ర విభజన సమయంలో సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తానంటూ కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా లంచం లాంటిదేనంటూ పోలికలు పెడితే క్రాసింగ్ ద లిమిట్స్ అంటూ కామెంట్లు పడిపోతాయి. ఏడాది తిరక్క ముందే 5 మంది ఎమ్మెల్యేల్ని లాగేసుకుని గులాబీ కండువాల్ని కప్పేసిన కేసీఆర్ అప్పట్లో తమ వారికి ఏ తరహా మత్తుమందిచ్చారన్నది తెలుగు తమ్ముళ్ల నిలదీత. రేవంత్ కోసం 5-6 అధునాతన సీక్రెట్ కెమెరాల్ని వాడేసిన ఏసీబీ వాళ్లు ఆ తెలుగుదేశం ఎమ్మెల్యేల్ని పిలిపించుకున్నప్పుడు కేసీఆర్ ఫామ్ హౌజ్లోనూ అదే టెక్నాలజీ ఎందుకు వాడలేదన్నది వీళ్ల సూటి ప్రశ్న. ఈ మొత్తాన్ని ఆ పచ్చ పార్టీ ఆడుతున్న డిఫెన్స్ ఆటగా కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు. ఆ మాటకొస్తే విభజన తర్వాత ఏర్పడ్డ ఆ కొత్తాంధ్రప్రదేశ్లో జెండా ఎగరేసిన చంద్రబాబు గుటికి కూడా కొన్ని వలస పక్షులు ఎగిరెళ్లిన జ్ఞాపకాలున్నాయి. అక్కడ సైతం ఏసీబీ ఆసీబీ అంటూ ఎటువంటి ఊసూ లేదు. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే ఏ 4 గోడల మధ్య అయినా ఇటువంటప్పుడు మనకు తెలియని మంతనాలంటూ ఏవీ జరగవు. ఒకటే మంత్రం, నీకిది నాకది. అధికారంలో ఉన్నవాడు అవకాశాల్ని ఎరగావేస్తాడు. ఎందుకంటే వాడి దగ్గర కోట్ల ఖరీదైన కాంట్రాక్టులు, క్యాబినెట్ బెర్తులు, నామినేటెడ్ పోస్టులు ఏదీ లేకపోతే కనీసం పార్టీ పదవులైనా ఉంటాయి పంచిపెట్టడానికి. అందుకే ఇట్నుంచి అటుకే ఎప్పుడూ ఫిరాయింపులు షురూ అయ్యేది. పవర్లో లేని ప్రతిపక్షానికైతే పంచడానికంటూ ఏదీ ఉండదు, ఒక్క బూడిద తప్ప. క్రోనీ క్యాపిటలిజాన్ని అమల్లో పెట్టుకునే కొన్ని కాస్ట్లీ పార్టీలకైతే ఈ నోట్ల కట్టలే దిక్కు మొక్కు. అయినా అధికార పార్టీలో నుంచి అధికారంలో లేని పార్టీలోకి ఒక్కడంటే ఒక్క ఎంపీ గాని ఒక్క ఎమ్మెల్యే గాని గొడదూకిన దాఖలా మన ప్రజాస్వామ్య చరిత్రలో ఒక్కటైనా ఉందా? ప్రభుత్వాల్ని కులదోసే కుట్రల కోసం మ్యాసివ్ హార్స్ ట్రేడింగ్స్ జరిగినప్పుడు మాత్రమే రూలింగ్ పార్టీ ఇబ్బందుల పాలయ్యేది. దొరికినోడు దొంగ, దొరకని వాడు దొరలన్నదే ఇవాళ రేపు అమలైపోతున్న అసలైన ప్రజాస్వామ్య స్ఫూర్తి. ముష్టి 1500 లంచం తీసుకున్న పాపానికి ఏసీబీకి చిక్కి బిక్కమొహం వేసుకుని బేలగా చూస్తున్న ఒక థర్డ్ క్లాస్ చిరుద్యోగి దగ్గర మాత్రమే మన దర్యాప్తు సంస్థలు చెండ శాసనాల్లా పనిచేసేది. పైవాళ్ల బాగోతాలన్నీ పైపైనే రద్దయిపోయేయడానికి మన దగ్గర డజన్ల కొద్దీ సాక్ష్యాధారాలు. మొన్నటి లిక్కర్ సిండికేట్ల దగ్గర మొదలుపెట్టుకుంటే నిన్నటి 150 కోట్ల కోల్గేట్ స్కాముల దాకా ఏదో ఒక స్థాయిలో అన్నీ అచ్చంగా ఆవిరైపోయిన బాపతే. 5 కోట్లు ప్లస్ అడ్రస్ లేని బాసు వెరసి ఇది కూడా ఒక అంతులేని కథ.